ఎవరు కింద బాగా చేస్తారో వాళ్ళ పేరు మనం అందరం తెలుసుకుంటే మన అందరికీ ఆనందంగా ఉంటుంది, అవునా కదా? ఏమండి, ఆయన రాత్రి నాకు పరిచయం అయ్యాడు. ఇంత కష్టపడి ఏం చేస్తున్నానంటే నేను ముందర ఎక్స్పెక్ట్ చేయలే. తీరా చూస్తాంటే మన మోహన్ రావు చెప్పినట్టు ఇదంటారు, ఒక పెద్ద గుడి కట్టాలన్నా కింద ఇటుగ్రాండ్ మోసేవాడు ఉంటారే, అలాగూ ఆ చేసిన ఆయన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. స్టేజ్ మీద ఒకసారి అండి పైకి మెసేజ్ ఇస్తే మమ్మల్ని మేము అభినందించుకున్నట్టు. ఏమో అంతేనా, ఆయన కష్టపడి చేసింది. ఆయన ఇప్పుడు చైర్పర్సన్ గారు వచ్చినా మేము వచ్చినా ఏదో గెస్ట్లుగా వస్తాం, కాసేపు ఉంటాం, వింటాం, చూస్తాం, వెళ్తాం. ఈయన్ని చాలా రాత్రి నాకు మోహన్ గారు పరిచయం చేశారు. తీరా ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత అర్థమైంది, ఒక మనిషి పట్టుదల ఉంటే సాధించాలని కోరుకుంటే అది మనసా వాసా కర్మణ నమ్మితే ఎలా ఉంటుంది అనేది ఆయన చూస్తే నాకు అర్థమైంది. ఆ పట్టుదల నేను కొన్ని విషయాలు నాకు ఉంది, ఆయన నుంచి కూడా నేను అది నేర్చుకుని నేను అనుకున్నది కూడా కార్యం సాధించదలుచుకున్నాను ఫ్యూచర్లో. థ్యాంక్ యూ, నమస్తే. మన చైర్పర్సన్ గారు కూడా రెండు మాటలు చెప్తారు. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ఇక్కడ ఉన్న స్టేజ్ మీద ఉన్న మరి వీరి పేర్లు నాకు తెలియదు, వాళ్ళందరికీ నాకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మరి ఆయన ఇంటింటికి వచ్చి ఎంతో ఆప్యాయంగా మమ్మల్ని పిలిచి స్టేజ్ మీద తీసుకొచ్చి ఎంతో ఘనంగా సత్కరించినందుకు వాళ్ళకి నేను జన్మ జన్మాంతరం రుణపడి ఉంటానని మనవి చేసుకుంటున్నాను. అలాగే త్యాగరాజ స్వామిని ఎంత గుర్తు పెట్టుకొని నా మరి ఈ కూచిపూడన్నా ఈ కొంచెం మర్చిపోయి ఎంతసేపు పిల్లలు వేరే వేరే ఆటలకు వెళ్తున్నారు, ఈ కూడా గుర్తుంచుకొని ఆయన ప్రతి సంవత్సరం అందరికీ గుర్తు చేసి ఇంత మంచి ప్రోగ్రాము రాముడి దయ వల్ల అక్కడ అయోధ్యలో రాముడు వెలిసిన సందర్భంగా ఈ రోజుగా 5 రోజులు 6 రోజులు వస్తుంది, కానీ వారం వస్తుంది. రోజు ఏదో రకంగా ఎక్కడో సాట రామ భజన జరుగుతూనే ఉంది. అలాగే ఇక్కడ ఇంత మంచి కార్యక్రమం పిల్లల్ని పెట్టుకొని చేసినందుకు నాకు అసలు బీపీ కనపడతలేదు, చాలా ఆనందంగా ఉంది. అలాగే నన్ను ఇంతగా మీరు ఆహ్వానించినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అసలు ఆవిడ మాట్లాడటమే చాలా తక్కువ, అంత అద్భుతంగా మాట్లాడినందుకు వారికి ఈ వేదిక మించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఆయన మాట్లాడించేదాకా వదిలిపెట్టరు ఆయన లక్ష్మణ్ సార్, అది హృదయపూర్వక చక్కగా మాట్లాడతారు. అసలు చేస్తున్నాను, మిమ్మల్ని చక్కగా చెప్పగానే పంపించి మాకు ఈ కార్యక్రమానికి సహకరించారు అన్నగారు కూడా, వారికి కూడా ధన్యవాదాలు. అలాగే మన తదుపరి కార్యక్రమాన్ని కొనసాగించుకుందాం.